సూపర్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అఖిల భారత చిరంజీవి యువత. అమెరికాలో ఉద్యోగం చేయాలనేది చాలా మంది కోరిక, కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి అనే ప్రాసెస్ కన్ఫ్యూజన్. ఓ వైపు వీసా కష్టాలు, మరోవైపు వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంటాయి. అలాంటి వారికే గుడ్ న్యూస్, ఇకపై మీరు ఈజీగా అమెరికాలో జాబ్లకు అప్లై చేయొచ్చు, ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. ఎలా అంటారా? వీడియో పూర్తిగా చూసేయండి. అమెరికాలో ఉద్యోగం అంటే సూట్ కేసు సర్దుకుని రెడీగా ఉండే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. లక్షలు ఖర్చు చేసి కన్సల్టెన్సీలకు లక్షలు కట్టి వెళ్తుంటారు. కొందరైతే అలా కట్టి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇతర దేశాల్లో ఉండి అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. యుఎస్కు టూరిస్ట్ వీసా లేదా బిజినెస్ వీసాపై వచ్చిన వారు కూడా అక్కడ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు అటెండ్ కావచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చింది. సరే, టూరిస్ట్ వీసా పైనో లేక బిజినెస్ వీసా పైనో ఉద్యోగం తెచ్చుకున్నామే అనుకోండి, మరి ఎన్ని రోజులు అక్కడ ఉండొచ్చు? ఈ వీసాల పైన వస్తే 3 నెలలు లేదంటే 6 నెలలు ఉండొచ్చు. మరి జాబ్ వస్తే అమెరికాలో అసలు ఉండనిస్తారా? పోస్టింగ్ అక్కడే ఉంటుందా లేక వేరే దేశాల్లో ఉంటుందా? ఇదంతా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఇతర దేశాల వారు అమెరికాలో టూరిస్ట్ బిజినెస్ వీసాలపై వర్క్ చేయొచ్చు అని అమెరికా పౌరసత్వం వలసదారుల సేవా సంస్థ యుఎస్సిఐఎస్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇంటర్వ్యూలకు అటెండ్ అయి జాబ్ సంపాదించిన వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యేలోపు వారి వీసా స్టేటస్ మార్చుకోవాలి. ఆ బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో వారికి B1 B2తో పాటు వివిధ తాత్కాలిక వీసాలకు ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. సాధారణంగా B1 B2 వీసాలను టూరిస్ట్ బిజినెస్ ట్రిప్లకు వెళ్లే వారికి అమెరికా జారీ చేస్తుంది. అయితే ఈ వీసాపై యుఎస్ వెళ్లిన వారికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. అనంతరం వారు దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. కానీ ఈ వీసాలపై జాబ్ సంపాదిస్తే మాత్రం వీసా స్టేటస్ మార్చుకుని హ్యాపీగా అమెరికాలో జాబ్ చేసుకోవచ్చు. పేరుతో ఇప్పటికే టెక్ అగ్ర సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తో పాటు చాలా సంస్థల్లో వేలాది మంది ఉద్యోగాలు ఊడాయి. ఆ ఉద్యోగాలు పోయిన వారిలో మన భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు. ఎన్నో ఇళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా రోడ్డున పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అమెరికా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లే ఆఫ్ కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న వారు 60 రోజుల వ్యవధిలో మరో ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఆ 60 రోజుల్లోగా ఉద్యోగం సంపాదిస్తే అమెరికాలో ఉండొచ్చు, లేదంటే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దీంతో అలా ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు మళ్లీ ఉద్యోగాలు పొందేందుకు వేరువేరు మార్గాలు ఉన్నాయంటూ టూరిస్ట్ బిజినెస్ వీసాలకు సంబంధించి యుఎస్సిఐఎస్ వరుస ట్వీట్లు చేసింది. ఈ ట్వీట్స్ లో పూర్తి డీటెయిల్స్ వెల్లడించింది. గతేడాది నుంచి 2,50,000 మంది H-1B వీసాలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. గ్రేస్ పీరియడ్ అదే ఉద్యోగం లేక 60 రోజులు పూర్తయితే స్వదేశాలకు వెళ్ళిపోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. దీంతో సడన్ గా కుటుంబాలతో కలిసి స్వదేశాలకు వెళ్ళిపోవటం, పిల్లల చదువులు, మళ్ళీ ఉద్యోగాలు వెతుక్కోవటం గురించి ఆలోచించి ఉద్యోగాల వేటలో పడుతున్నారు. జీతం తక్కువైనా సరే బెటర్ ఆపర్చునిటీ వచ్చే వరకు ట్రై చేస్తున్నారు. దీంతో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని వెసులుబాటులు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. 60 రోజుల గ్రేస్ పీరియడ్ కు భయపడుతూ ఉండడంతో దాన్ని కాస్త 180 రోజులకు పెంచాలని సిఫార్సు చేసింది. దీనివల్ల ఉద్యోగం కోల్పోయిన వారు కొత్త జాబ్ కోసం వెతుక్కోవటానికి కావాల్సిన సమయం దొరుకుతుంది. అయితే ఇది అమల్లోకి రావడానికి కొంత టైం అయితే పడుతుంది. కాగా ఈ కొత్త విధానాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని యుఎస్సిఐఎస్ ను, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ ను, FIIDS కోరింది. పైగా ఈ కొత్త సిఫార్సుకు వైట్ హౌస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ అమెరికాలో జాబ్ చేయాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఛాన్స్ అని అంటున్నారు. మునుపటిలాగా కాకుండా టూరిస్ట్ బిజినెస్ వీసాలతో అక్కడే ఉద్యోగాలు చేయొచ్చు. మీరేమంటారు? కామెంట్ చేయండి.